హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము పిల్లల మరీకి వెళ్తున్నామండి. ఇది పిల్లల మరీ ఎక్కడ ఉందంటే మహబూబ్ నగర్ అండి. మహబూబ్ నగర్ డిస్టిక్లోనే, మహబూబ్ నగర్లోనే ఉందండి ఇది. ఇప్పుడు మనం అక్కడికి బయలుదేరుతున్నామండి. ఈ పిల్లల మరీ వెళ్ళడానికి షేరింగ్ ఆటోలు, ఆటోలు అన్నీ వెళ్తాయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ పిల్లల మరీకి ఈరోజు మేము పిల్లలతో వెళ్తున్నామండి. వీళ్ళంతా మా పిన్ని కూతుళ్ళు, వీళ్ళు నేను మా వారు అందరం వెళ్తున్నామండి. ఇప్పుడు పిల్లల మరీకి వచ్చేసామండి. పిల్లల మరీ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ టైమింగ్ అన్నీ రాశారండి, మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 5:30 వరకు. టికెట్ ప్రైస్ కూడా అక్కడ రాశారు చూడండి, పెద్దవాళ్ళకు 20 రూపీస్, పిల్లలకు 10 రూపీస్. ఈ పిల్లల మరీ మహావృక్షము, ఈ మహావృక్షము దాదాపు 800 సంవత్సరాల చరిత్ర గలది. 3.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ మర్రి వృక్షము పరిమాణంలో భారతదేశంలోనే 3వది. ఈ పిల్లల మరీ మహావృక్షము భారతదేశంలోనే 3వదంట అండి. ఇది ఐరన్ బ్రిడ్జ్ అండి. మనం గేట్ ఎంట్రీ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కనిపించేది పిల్లల మర్రి అండి. ఒకప్పుడైతే చాలా పెద్దదండి ఇది. లోపలికి వెళ్ళి, గేట్ లోపలికి వెళ్ళి చూసేవాళ్ళము, అక్కడ ఆడుకునే వాళ్ళం కూడా చెట్టు పైకి ఎక్కేసి. ఇప్పుడైతే లోపలికి చేయడం లేదండి. అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు పంపించేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మహబూబ్ నగరేనండి. పిల్లల మర్రి అనేది చాలా పెద్దదన్నమాట. అప్పుడు ఇక్కడ వచ్చి బాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట, హాలిడేస్లో అలాగా వచ్చి. ఈ పిల్లల మరీ చాలా ఫేమస్ ప్లేస్ అండి ఇది. ఎవరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు కూడా అండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగామండి లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు, 2-3 మంత్స్ బ్యాక్ అండి ఇవి. ఇప్పుడు ఎందుకు పంపించడం లేదు అంటే లోపలికి కొమ్మలు అన్నిటివి పడిపోతున్నాయండి. వాటికి సపోర్ట్గా చూసారా, ఈ విధంగా సిమెంట్తో ఈ విధంగా సపోర్ట్ పిల్లర్లాగా పెట్టి నిలబెట్టారండి. ఇప్పటివరకు ఇది ఇంత గ్రీనరీగా ఉండడానికి వాటికి ఎప్పటికప్పుడు ఈ మెడిసిన్స్ ఇస్తున్నందుకే ఇప్పటివరకు ఇవి ఇలా ఉన్నాయండి గ్రీనరీగా. ఇది మొత్తం 3.5 ఎకరాలలో మొత్తం విస్తరించి ఉంది ఈ మర్రి చెట్టు. చూడండి ఎంత బాగుంది, గ్రీనరీగా ఆకులు, పండ్లు కూడా, కాయలు కూడా కాసాయి. ఇక్కడికి హాలిడేస్లో కానీ, ఈవినింగ్ టైంలో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ చాలా వస్తారండి. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. ఈ పిల్లల మరీలో నాకు చాలా మెమోరీస్ కూడా ఉన్నాయండి. ఈ మర్రి చెట్టు చూడడానికి ఈ ఐరన్ బ్రిడ్జ్ లాంటిది ఒకటి పెట్టారండి. ఆ దాని ఐరన్ బ్రిడ్జ్ పైకి ఎక్కి చూడాలన్నమాట. లోపలికైతే పర్మిషన్ లేదండి వెళ్ళడానికి, చూడడానికి ఇక్కడ పైన నుండే చూడాలన్నమాట. ఈ పిల్లల మరీలో జింకల పార్కు, ఫిష్ల మ్యూజియము, వీటితో పాటు ఎనిమల్స్, బర్డ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఇదేనండి పిల్లల మరీ మినీ జూ అండ్ డీర్ పార్క్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను, మా పాప అండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో వెళ్తే జింకల పార్క్ అండి, సైడ్కేమో ఎనిమల్స్, బర్డ్స్ అండి. ఇక్కడ చూడండి పిల్లలు బుద్ధుడిలాగా కూర్చొని ఫోటోలు తీసుకుంటున్నారు, ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారండి ఇక్కడ. ఇప్పుడు జింకల దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడే అండి జింకల పార్కు, రైట్ సైడ్లో డౌన్లో ఉంటాయన్నమాట.
ఇందులో చాలా రకాల చేపలు ఉన్నాయండి, చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి. అక్కడ వాటిపైన రాశారన్నమాట ఏ చేప దాని పేరు ఏంటి అనేవి అక్కడ రాసి పెట్టారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ బాగుందండి. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చల్ల కూర్చోడానికి బెంచ్లాగా కూడా కూర్చోవచ్చండి. వాటిపైన చెట్టు చుట్టూ కూడా ఈ విధంగా కట్టారు చూడండి. ఇక్కడ చూడండి రెండు క్రొకటైల్స్ కూడా ఉన్నాయి చూడండి, అవి అక్కడ పడుకున్నాయి చూడండి, రెండు ఉన్నాయి. అక్కడ పాములు కూడా ఉన్నాయండి, అన్నీ ఒకే దగ్గర చూడండి ఎలా చుట్టుకొని ఉన్నాయి. జరిపోతూ అంటండి ఇది. ఇక్కడ కొండ చిలువ పాము అండి, ఇది ఇలా ముడుచుకొని ఉంది చూడండి, మూవ్ అవుతుందండి, అది ముందుకు జరుగుతుంది మెల్లిగా. ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి వీళ్ళు ముగ్గురు కూర్చొని తిరిగే దాంట్లో వీళ్ళు నిల్చొని తిరుగుతున్నారు, ఎలా ఉంది చూడండి. ఇక్కడ పైన మూడు గుడిలు ఉన్నాయండి, అటు ఒకటి ఇటు ఒకటి బుద్ధుని గుడి అండి, మధ్యలో విష్ణుదేవుని గుడి అండి అది. ఇప్పుడు బయటికి రిటర్న్ అయిపోతున్నామండి, 5:30 అయిపోతుంది అందుకని రిటర్న్ బయలుదేరాము.
ఇక్కడ చూడండి చింత చెట్టు నిండా చింతకాయలు అండి, మొత్తం బోట్లు అయిపోయినాయండి. కింద రాలి పడుతున్నాయి కూడా, చెట్టు నిండా ఎక్కడ కూడా చెట్టు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. మళ్ళీ బయటికి వచ్చినాక మళ్ళీ ఒక దగ్గర గేమ్సే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఆగట్లేదు అన్న, ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ కూడా. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.